హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఏంటంటే, రెండు విభిన్న మతాలకు చెందిన ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడతారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెళ్లి వర్కౌట్ కాదని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తప్పని నిరూపిద్దామని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే అనుకోని పరిస్థితులు ఎదురై వాళ్ళ పెద్దలు చెప్పిన విధంగానే వాళ్ళ కాపురం నడుస్తూ ఉంటుంది. అయితే పెద్దలు ఎందుకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకూడదు అనుకున్నారు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఏం జరుగుతుందని పెద్దలు భయపడ్డారు అన్నది మిగిలిన కాన్సెప్ట్. అది నిజంగా జరిగిందా, వాళ్ళ జీవితాలు వేరువేరు అయ్యాయా సినిమాలో చూసి తెలుసుకోవాలి. విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ రొటీన్గా నటించాడు. అన్ని సినిమాల్లో నటించినట్లే ఉంటుంది తప్ప కొత్త నటనే ఉండదు. కానీ చూడడానికి చాలా బాగున్నాడు. లైగర్ లాంటి పిచ్చి ప్రయోగాల కంటే ఇటువంటి మంచి సినిమాలు చేసుకోవడం విజయ్ దేవరకొండకి చాలా బెటర్. ఇక సమంత అయితే చాలా రోజుల తర్వాత రొమాంటిక్గా హాట్ హాట్గా అనిపిస్తుంది ఈ సినిమాలో. కేవలం సమంతను చూస్తూనే సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఆమె పెర్ఫార్మెన్స్ కానీ ఆమె అందం కానీ సూపర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సమంతకి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్లో విజయ్ దేవరకొండ సమంత మధ్య సన్నివేశాల్లో యాజ్ యూజువల్గా సమంత విజయ్ దేవరకొండని డామినేట్ చేసింది. మజిలీ సినిమాలో నాగ చైతన్య ఎలా సైడ్ అయిపోయాడో ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ సైడ్ అయిపోయాడు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ కామెడీ పర్వాలేదు. సచిన్ కేడ్కర్, మురళీ శర్మ పాత్రలు రొటీన్గా అనిపిస్తాయి. రోహిణి ఓకే, శరణ్య కూడా పర్వాలేదు అనిపిస్తుంది. శివ నిర్వాణ పాత సినిమా కథలనే అటు ఇటు బ్యాక్డ్రాప్ మార్చి సినిమాలుగా రిలీజ్ చేస్తాడు. మజిలీ సినిమా చూస్తే మీకు సాగర సంగమం సినిమా రీమిక్స్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా కూడా ఇంచుమించు అలాగే తీశాడు. 2022లో రిలీజ్ అయిన రెండు సినిమాలు ఒకే కాన్సెప్ట్తో వచ్చాయి. అంటే సుందరానికి, కృష్ణ వృంద విహారి, ఈ రెండు సినిమాలు ఒకే కాన్సెప్ట్తో రావడం, ఒకే సంవత్సరంలో రావడం విశేషం. అయితే అదే కాన్సెప్ట్తో మళ్ళీ ఈ సినిమాని అటు ఇటు మార్చి తీయడం విశేషం. శివ నిర్వాణ సినిమాలు ఎప్పుడూ చాలా ఫ్రెష్గా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తక్ జగదీష్ లాంటి ఓవర్ యాక్షన్ సినిమా తీసి శివ నిర్వాణ పూర్తిగా ఫ్లాప్ డైరెక్టర్ల లిస్టులోకి పోయాడు. అక్కడి నుంచి రావడానికి మళ్ళీ తనకున్న బలమైన మంచి కాన్సెప్ట్నే తీసుకొని చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు. తెర మీద ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, ఇంటర్వెల్ వరకు పర్వాలేదు అనిపిస్తుంది, కానీ గొప్పగా ఉండదు. ఆ బైక్ చేజ్ అనవసరంగా ఉంటుంది. కాశ్మీర్లో ఆ ఓవర్ యాక్షన్ సీన్లు, హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి చేసిన సీన్లు అనవసరంగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో కూడా ఆ బార్లో పాట, ఆ డ్యాన్సులు, పాటల్లో సాహిత్యం కూడా దోల తీరిపోయింది ఇలాంటి పదాలు చిరాగ్గా అనిపిస్తాయి. కాకపోతే ఓన్లీ సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరు సినిమాని చూసే విధంగా మనల్ని కట్టిపడేస్తారు. క్లైమాక్స్ 20 నిమిషాలు ఓకే, సినిమా కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. అబ్దుల్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని పాటలు మాత్రం ఓవర్ యాక్షన్ పాటల్లో ఉంటాయి. బార్లో తీసిన పాటలు లాంటివి కొంచెం ఓవర్గా, టూ మచ్ ఓవర్ యాక్షన్ టైప్లో అనిపిస్తాయి. ఆ మాత్రం యాటిట్యూడ్ తెలంగాణ ప్రజలు కోరుకుంటారు విజయ్ దేవరకొండ సినిమాల నుంచి. ఫోటోగ్రఫీ ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. రిచ్గా ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోతాయి. ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్గా చెప్పుకోవాల్సింది సమంత విజయ్ దేవరకొండ మధ్య వచ్చే లవ్ సీన్స్, కామెడీ సీన్స్, అబ్దుల్ అందించిన మ్యూజిక్, కెమెరామెన్ అందించిన ఫోటోగ్రఫీ. శివ నిర్వాణ డైలాగ్స్ అక్కడక్కడ పర్వాలేదు అనిపించే విధంగా రాశాడు. కానీ ఓవరాల్గా చెప్పుకుంటే ఈ సినిమా మరీ అంత కొత్త కథేం కాదు. ఇదే పెద్ద ప్రధాన మైనస్ పాయింట్. విజయ్ దేవరకొండ సమంత కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?